ప్రేక్షక వీక్షకులకు నా నమస్కారం. వనజా తాతినేని కథలకు స్వాగతం. ఈరోజు నా స్వీయ రచన, నేను వినిపించబోయే కథ బిహైండ్ హర్ స్మైల్. ఈ కథ జూలై 8, 2018 ప్రజాశక్తి స్నేహ ఆదివారం సంచికలో ప్రచురితమైనది. ఇప్పుడు వినండి బిహైండ్ హర్ స్మైల్. ఆమె అందంగా ఉంది, మేకప్ లేకపోయినా. ఒకరిద్దరు తప్ప ఆమెను గుర్తుపెట్టే అవకాశమే లేదు. మూతిని సున్నాలా చుట్టి గ్లాస్ డోర్ మీద వేలితో సున్నాలు చుడుతూ లైట్ల వెలుతురులో మెరిసిపోతున్న నగరాన్ని చూస్తూ ఆలోచిస్తుంది. ఆమె పక్కకు వచ్చి చిన్నగా నవ్వాడతను. హలో అంటూ పలకరించాడు. బదులు పలకలేదామె. చిరాకు కనపడనీయకుండా మేనేజ్ చేయాలనుకున్న నొసలు ముడుచుకున్నాయి. కాస్త నవ్వచ్చు కదా, ఆ ఫీల్ తప్ప మిగతావేవి మీ ముఖానికి అంత సూట్ అవ్వవు. ఆమె ముందుకు నడిచింది. అతను వెంటపడ్డాడు. మీలా నవ్వటం మరిచిపోయిన వారిని కనీసం 20 మందిని నవ్వించాలని జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను, తప్పంటారా? ఆమె నవ్వింది. ఆర్ట్ వేయటం మానేసి ఇదెప్పటి నుండి? అతను నవ్వి, చూసారా, నా మనసులో మాట చెప్పగానే నవ్వేశారు. కష్టాలు, కన్నీళ్ళు, కోపతాపాలు, విషాదాలు అందరి జీవితంలో ఉండేవే. కానీ ఎప్పుడూ ఉండాల్సింది ఓ చిన్న చిరునవ్వు. దానితో ప్రపంచాన్ని జయించవచ్చని తెలియకపోవటమే ఓ పెద్ద విషాదం. ఆమె ఇంకా నవ్వింది. గుడ్, ఇలాగే నవ్వుతూ ఉండండి. నిన్ను లోకానికి సరికొత్త అందాలతో, నవరస భావాలు లిఖిస్తున్న చిత్రాలతో పరిచయం చేస్తాను. ఇప్పటి వరకు ఎవరికీ కనపడని నటిని పరిచయం చేస్తాను. అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్టున్నావు కదా. 90 సినిమాల్లో నటించాక కూడా ఇంకా ఎదురు చూపులు ఎందుకు? వాస్తవాన్ని అర్థం చేసుకుని ఆనందంగా బ్రతకాలి. కానీ ఖాళీగా ఉండి మాత్రం ఏం చేస్తావు? కనీసం తల్లి పాత్రలు అయినా చేయొచ్చు కదా. ఆ అవకాశాలు ఎందుకు లేవు? చాలా ఉన్నాయి. ఆ రోల్స్ చేస్తూ కూడా అమ్మాయిగా వాళ్ళకి లోబడి ఉండనందుకే ఈ ఖాళీలు. అసలు నువ్వు ఖాళీగా ఉండేప్పుడు ఎప్పుడు ఎవరితో ఒకరితో ఎంగేజ్లోనే ఉంటావుగా? ఆమె నవ్వింది. ఎన్ని పెళ్ళిళ్ళు, ఎన్ని పెళ్లి దాకా వెళ్ళనీయని డేటింగ్స్? నా నిస్సహాయతను ఎందుకు గేలి చేస్తావు? కానీ మీ మగవాళ్ల కళ్ళల్లో కురిపించే ప్రేమకు దాసోహం అని అనుకోవచ్చుగా. అది అర్థమవుతుందిలే. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. 2 పెళ్ళిళ్ళు, 1 మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డివోర్స్, మరికొన్ని బ్రేకప్లు, తర్వాత 2వ పెళ్ళి. నాకంత ఇష్టం లేకపోయినా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకలా? నన్నుగా ప్రేమించానన్నాడు. నన్నెప్పుడూ ప్రశ్నించదని చెప్పాడు. సరేనని పెళ్ళాడాను. 7 రోజుల్లోపే గాల్లో వేలాడాడు. వేలాడదీసిన మాటలకు మళ్ళీ. తర్వాత ఏముంది? మళ్ళీ పాత జీవితమే. ఇన్ని పెళ్ళిళ్ళు, బ్రేకప్లు, సమాజం దృష్టిలో స్త్రీగా పాతాళానికి దిగజారిన మనిషి వినువు. తెరలు తెరలుగా ఆమె నవ్వు. ఆ నవ్వుల మధ్యలోనే నా నటనకే కాదు నాకు దిగజారుడుతనం లేదు. వాళ్ళంతట వాళ్లే వచ్చి వాళ్లే వెళ్ళిపోతుంటే వాళ్ళని బందీలుగా చేసుకునే జాణతనం నాకు అవ్వలేదు. ఇక ఇప్పుడేం చేస్తావు? ఎవరో ఒకరు పాత వాళ్ళతోనే సరిపెట్టుకుంటావా? మళ్ళీ అందం ఎరవేస్తావా? ఎవరో ఒకరు తీగని మీటితే రాగం పలకనంటుందా? ఎవరో ఒకరు ఖాళీలో నుంచి హృదయానికి నేరుగా దారేసుకుని వచ్చామంటారు. అది నువ్వే కావచ్చేమో. చీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం నాకు. ఏదో మోడల్కి కావాల్సి కానీ
అసలు నిన్ను మోడల్గా పెట్టుకున్నానని నా భార్యకు తెలిస్తేనే విడాకులు ఇచ్చేయగలదు. ఆహా, అలాగా అంటుకోలేదన్న మాటే కానీ కళ్ళతో తాగేస్తున్న సంగతి నాకు తెలియదనుకోకు. నా సంగతి సరే, ఆ హీరో వెంట పడతావెందుకు? అతని భార్య చేత చెంపదెబ్బలు తిన్నాక కూడా. ప్రేమ పెళ్ళి రెండూ శిక్షే మనిషికి. శిక్ష లేకుండా జీవితం ఉండదుగా. నీకేమన్నా పిచ్చా, ఎందుకలా నవ్వుతావు అన్నాడు విసుగ్గా. మరేం చేయను, నాకు ఏడుపు రావటం లేదు. చచ్చిపోయిన నీ రెండో మొగుడిని తడుచుకుని ఏడువు. నాకు ఏడుపు రావటం లేదు. పోనీ నీ ప్రియుడు యాక్సిడెంట్ అయి చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న సమయాన్ని గుర్తుకు తెచ్చుకుని ఏడువు. నా వల్ల కాదు, అలాంటి సమయాన్ని ఎప్పటికీ గుర్తుకు తెచ్చుకోలేను. వాటిని ఎప్పుడో తుడిచేశాను. పోనీ కోపంతో కూడా ఏడవాలి, ట్రై చేయి. అనాథగా బ్రతికిన తన తల్లిని గుర్తు తెచ్చుకుని కన్నీరవుతూ, ఆరో ప్రియురాలితో ఇప్పటికీ విలాసంగా బ్రతుకుతున్న తండ్రిని తలుచుకుని కోపంతో మండిపడింది. ఎక్సలెంట్, నాకు కావాల్సింది బాగా దొరికింది. అయినా నిన్ను ఏడుపు సీన్లో చూడటం చాలా కష్టం. ఆమె నవ్వింది ఎప్పటికిలాగానే. ఇంత జరిగాక కూడా అంత ఆరాధన పనికిరాదు. అది పెళ్ళైన వాడిపై నీ శ్రేయాభిలాషిగా చెబుతున్నా, అతనితో తిరగటం మానే. మరి నువ్వు పెళ్ళైన వాడివేగా. అతను వేరు, నేను వేరు. నిన్ను కాలు కందనీయకుండా, బయట పెట్టనీయకుండా చూసుకునే బాధ్యత నాది, ఒప్పుకో. నన్ను బంధించటం అంటే గాలిని బంధించినట్టే అని నీకు మాత్రం తెలియదు. యూ, 66 కూరలు రుచి చూసేదానికి రోజు ఒకే కూర ఎలా నచ్చుతుంది? ఆమె పడి పడి నవ్వింది. కళ్ళల్లో నీళ్లతో నవ్వింది. అతను ఆ భావాల్ని నిశ్శబ్దంగా చిత్రీకరించాడు. అరగంట తర్వాత చున్నీ ఆమె ఎదపై కప్పి, సారీ, కన్నీళ్లతో నవ్వితే ఎలా ఉంటావో చూడాలని, ఆ ముఖాన్ని చిత్రించాలని అలా మాట్లాడాను. ఇక వెళ్ళొచ్చు. ఇక నాతో పని పూర్తయినట్టే కదా. రెమ్యూనరేషన్ పంపటం మర్చిపోకు. అవకాశాలు బాగా వస్తున్నాయిగా. చూసావా నా ఆర్ట్ గొప్పదనం? కాదంటే నువ్వు బాధపడతావు కాబట్టి అలాగే అనుకో. నన్ను బాధ పెట్టకూడదనుకుంటే నువ్వు ఇంకో దానికి ఒప్పుకోవాలి. ఇండస్ట్రీ అంతా అనుకుంటుంది ఆర్ట్ వేసేటప్పుడు నువ్వు బోల్డ్గా సహకరించావని, నేను లోతులు సృశించానని. ఏమిటి సైలెంట్ అయ్యావు? రేపు రాత్రికి నేనే వస్తాను మీ ఇంటికి. అదే ఎందుకంటున్నా, నువ్విచ్చే పార్టీకి ఇంకెవరైనా వస్తున్నారా ఏమిటి? అవును, ఏ కళ్ళైతే నా మనసును స్వచ్ఛంగా తాకాయో ఆ కళ్ళని నేనెప్పుడూ మర్చిపోలేను. ఏ చూపులు వెచ్చదనమైతే నన్ను తాకిందో అప్పుడే నేను మంచులా కరిగిపోతాను. అది మాత్రమే సత్యం, మిగతాదంతా అబద్ధం. భ్రమలో బ్రతుకుతున్నావు. లోకమంతా నిన్ను అతని ఉంపిడికత్తువి అనుకుంటుంది. లోకంతో నాకెందుకు? నా బ్రతుకు నా ఇష్టం. అతని కోసమే మొగుడిని వదిలేశావని, రెండో మొగుడిని నువ్వే చంపేశావని అనుకుంటున్నారు. మాట్లాడుకోవటానికి ఏదో ఒకటి కావాలి. వాళ్ళ సమయాలని అలా సద్వినియోగం కానివ్వండి. అంతేకాని అతనిని వదలనంటావు, అది అబద్ధం అని కూడా అననంటావు. పోనీ అది అబద్ధమే అని నువ్వే అనుకోవచ్చు కదా. ఆ అబద్ధంలో బ్రతికి చూడాలని నాకు ఉత్సాహంగా ఉంది కాబట్టి. అబద్ధంలో బ్రతికే మీ సోకాళ్ళ ప్రపంచాన్ని నిజం చేయాలనే ప్రయత్నం ఎందుకు? కానీ ఆ ప్రయత్నం విరమించుకో. కోస్టార్తోనే కాదు, కొడుకు వరుసతో నటించిన వాళ్లతోనూ ఎఫ్ఐఆర్స్ నడుపుతున్నావని లోకం కోడై కూస్తుంది. మరి దానికేమంటావు? కడుపాకలి ఒకటే కాదని లోకానికి తెలిస్తేను, మనిషికి విచక్షణ కూడా ఉంటుందని తెలిస్తేను బాగుంటుంది. పెద్ద ప్రతిభ శిరోమణి బయలుదేరింది.
లోకానికి నీతులు చెప్పడానికి. ఇంటికెళ్ళి నువ్వు చేసే పని అదేగా, యూ మళ్ళీ తిట్టాడు. ఆమె బిగ్గరగా నవ్వి, థ్యాంక్స్ అలవోడ్, నన్ను ఎల్లప్పుడూ నవ్విస్తాననే మాట నిలబెట్టుకున్నావు, నిన్ను గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటాను ఎప్పుడు అంటూ నవ్వింది. ఇంకా తెరలు తెరలుగా, మనుషులు పొరలు పొరలుగా మరింత అర్థమవుతుండగా, అతను ఇంటి ఎదురుగా బీచ్ ఒడ్డున పెద్ద పెద్ద కటౌట్లు టవరసాలు ఒలికిస్తూ ఆగి చూస్తున్న జనం, స్పీడ్గా వెళ్లే కార్లు కూడా స్లో అయి ఆరాధనగా మరీ చూస్తూ, కిటికీ దగ్గర నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ కసిగా పెదవి కొరుక్కుంటూ యు బిచ్ అని తిట్టుకుంటూ, స్వేచ్ఛగా స్వచ్ఛంగా హాయిగా నవ్వుతున్న ఆమె చిత్రం క్రింద అతను వ్రాసిన కోట్ పైనే చూపు ఆగింది. బిహైండ్ హర్ స్మైల్ దెర్ ఈజ్ ఎ స్టోరీ యు వుడ్ నెవర్ అండర్స్టాండ్. ఇదండి బిహైండ్ హర్ స్మైల్ కథ. విన్నారు కదా, ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకొక కథతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవా మరి. నమస్తే. వనజ తాతినేని.